ఈ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను వీడియోలో చిన్న షాటట్ అయితే ఉంటుంది అండ్ అలాగే గైస్ చాలా మంది మన వీడియోస్కి లైక్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ గైస్ మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా అంటే చాలా మోటివేట్ అవుతాను సో గైస్ ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని రెడీ చేయాలంటే మినిమం టూ అవర్స్ టైం అయితే పడుతుంది సో ఫొటోస్ క్యాప్చరింగ్ వాయిస్ ఓవర్ అండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకునేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది దీనికి మించి వాయిస్ ఓవర్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా రికార్డ్ చేయాలి సో ఇంతటి హార్డ్ వర్క్ చేస్తే సో మీరు కనీసం లైక్ కూడా అయితే చేయట్లేదు సో చాలా మంది అయితే లైక్స్ చేయట్లేదు గైస్ సో లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ని మరొకరికి అయితే షేర్ చేస్తుంది ప్లీజ్ గైస్ లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్ కెంటాబిస్ అలకితే యాక్టివేట్ చేసుకోండి సో ఇంకేమలా చెందికుండా వీడియోని అయితే స్టార్ట్ సో లెట్స్ లెస్గా స్టార్ట్ ద వీడియో సో మనకు ఎపిసోడ్ స్టార్టింగ్లో లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది చూపిస్తూ ఉంటారు సో ఎపిసోడ్ నైన్టీన్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో లాస్ట్ ఎపిసోడ్లో శరీనా షానా అండ్ జెస్సీ మాత్రమే మిగిలి ఉంటారు సో ఇంకా అనౌన్సర్ గారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేయమంటారు సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఏ పాత్ వే టు ది ఫ్యూచర్ సో ముందుగా మన జెస్సీ అయితే తన గోడ్ గెస్ట్ పోహిమన్తో కలిసి ఒక చాలా అంటే చాలా ఆసక్కి అయితే పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది ఒక మంచి ఫినిష్ను అయితే ఇస్తుంది సో ఆ తర్వాత షానా తన ఐవిజర్ అండ్ ఫ్లరెట్ తో కలిసి అండ్ స్టేజ్ మొత్తం యూజ్ చేసుకొని ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఆ తర్వాత మన శరీరం అయితే వస్తుంది తన చేసే పర్ఫార్మెన్స్ ఎండింగ్లో ఒక చిన్న స్టంట్ అయితే ఉంటుంది సో అది వచ్చేసి సో సైవిలియన్ యొక్క వోల్బిన్ యూజ్ చేసుకొని కొంచెం హైలోకి అయితే వెళ్తారు కింద ల్యాండింగ్ వచ్చేసి తన హ్యాండ్ మీద నిల్చోవాలి సో మొత్తం బాగానే జరుగుతుంది ల్యాండింగ్ విషయానికి వచ్చేసరికి తన హ్యాండ్ ఇంజూర్ అవుతుంది కింద పడిపోతుంది అనే సమయానికి సైవిలియన్ తన వైన్స్ని యూజ్ చేసి ఒక చక్కని ఎండింగ్ అయితే ఇస్తారు సో ఇప్పుడు ఓటింగ్ టైం సో ముగ్గురు ఓట్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు అండ్ అందరూ వాళ్ళ యొక్క క్యాస్టల్ సాయంతో ఓటింగ్ అయితే చేస్తూ ఉంటారు సో వినర్ వచ్చేసి మన సెరీనా సో సెరీనా ఫుల్ హ్యాపీ సో ఇంకా లాస్ట్ ఆర్యతో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే ఉంటుంది సో సెరీనా రిలాక్స్ అవుతూ ఉంటుంది సో అప్పుడే తన హ్యాండ్ అయితే తీవ్రంగా అయితే ఇంజరీ అయి ఉంటుంది అదే సమయానికి పలర్మ గారు అక్కడికైతే వస్తారు సో తన అయితే చూస్తుంది సో అప్పుడే పలారర్మ గారు సెరీనా కళ్ళల్లో ఆర్యని ఓడించి క్వీన్ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ని చూస్తుంది సో తన హ్యాండ్కి బ్యాండేజ్ అయితే వేస్తుంది సో ఇంకా అనౌన్సర్ గారు సెరీనాని అండ్ ఆర్యని ఇంట్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటాడు సో సెరీనాని ముందుగా పర్ఫార్మెన్స్ చేయమంటారు సో సెరీనా తన బ్రాక్సెన్ ప్యాన్స్ సవీరంతో కలిసి ఆర్యకి ఇవ్వవలసినంత టఫ్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది నాకు క్వీన్ అయినా ఆర్య టర్న్ నేను మాత్రం తన డ్రెస్కే నా ఓటింగ్ అయితే ఇచ్చేస్తా సో ఆర్య కూడా తగ్గేదే లేని పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఫినిష్ అవుతాయి ఓటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు సో సరైన విన్ అవుతే ఇంకా నెక్స్ట్ తనే క్వీన్ ఒకవేళ ఆర్య విన్ అవుతే సో మళ్ళీ తనే క్వీన్ సో ఇంకే అనౌన్సర్ గారు విన్నర్ని అయితే అనౌన్స్ అయితే చేసేస్తాడు విన్నర్ వచ్చేసి ఆర్య సో మళ్ళీ తనే క్వీన్ షర్ట్ సో ఇంకా మాస్టర్ క్లాస్ షో కేస్ ఫినిష్ అయితే అవుతుంది సో సెరీనా తన హ్యాండ్కి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది సో అప్పుడే పల్లెర్మ గారు అక్కడికైతే వచ్చేస్తారు సో పలేర్మ గారు సరీనా మీద చాలా కోపంగా అయితే ఉంటారు సో పల్లారమ్మ గారు ఇలా అంటారు నువ్వు నీ పర్ఫార్మెన్స్ని చాలా నిర్లక్ష్యంగా చేసావు నువ్వు అనుకుంటే నీ బెస్ట్ని ఇవ్వగలవు బట్ ఆది చదువు ఓడిపోయావు అని చాలా కోపంగా అయితే అంటూ ఉంటారు సో సరీనా ఇలా అంటుంది తను కాలే స్క్రీన్ అంతేకాకుండా తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది నా విషయానికి వస్తే నేను ఇంకా చాలా నేర్చుకోవాలి అండ్ ఈసారి నేను హార్డ్ వర్క్ చేసి ఆర్యాన్ని ఓడిస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది సో పలర్మ గారు సెరీనా అన్న మాటలకి ఒక చిన్న స్మైల్ ఇచ్చి నేను ఇచ్చే ట్రైనింగ్ నీకు అవసరం లేదు అని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది సో సెరీనా తన రైవల్స్ అందరికీ గుడ్ బై చెప్తూ ఉంటుంది అండ్ షానా నేని మీయట్ సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సెరీనాకి చెప్తారు బట్ సెరీనాకి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు సో ఇంకా నైట్ అవుతుంది సో సరీనా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సో అప్పుడే అక్కడికి యాష్ అయితే వస్తాడు సో యాష్ వచ్చేసి తనకు చేసిన అడ్వెంచర్స్ గురించి అండ్ నెక్స్ట్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తుంటారు సో సెరీనాకి నెక్స్ట్ ఏం చేయాలో ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో ఇంకా మార్నింగ్ అవుతుంది సో సెరీనా పలర్మ గారిని మీట్ అవుతుంది సెరీనా పలర్మ గారికి సారీ చెప్పి సో మీరు ఇచ్చే ట్రైనింగ్ నాకు కూడా కావాలి అని అడుగుతుంది మొదట్లో పలేర్మ్మ గారు మౌనంగా ఉంటుంది ఆ తర్వాత తన విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడ ఉండైతే వెళ్ళిపోతారు సో ఇంకా యాష్ స్నోబౌ సిటీకి వెళ్ళాలని తన జర్నీని అయితే స్టార్ట్ చేస్తాడు సో ఇంకా ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండైపోతుంది ఎపిసోడ్ టుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అట్లేని టేక్ కేర్ గుడ్ బై థ్యాంక్స్ వచ్చింది విడు గైస్